వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన గగులోతు సీతారాం నాయక్ అనే ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నిన్నటి రోజు అధిక రక్తపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన విషయం విదితమే. ఈ నెల 3వ తేదీన ఎంపీడీఓ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన సీతారాం నాయక్ అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీతారాం నాయక్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ అంతిమయాత్రలో తోటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. దాదాపు 62 మంది ఫీల్డ్ అసిస్టెంట్ మనోవేదనకు గురై ఆర్థిక ఇబ్బందులు పడి తన కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలో లేక చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఎందుకంటే ఇందులో మేము 15 సంవత్సరాలు పనిచేసి మా ఏజ్ మా వయసు మొత్తము అయిపోయింది. వేరే నౌకరు చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధి హామీలు మేము కూలి పని చేయడానికి పోతామంటే ఆ కూలి పని చేయడానికి కూడా ఉపాధి హామీ జాబ్ కార్డులో మా పేరు లేకుండా చేసాడు. మేము పని చేసినప్పటికీ కూడా కింద ఏదైతే రాష్ట్రంలో పనిచేస్తున్న 7000 చిలుకు పై చిలుకు ఫీల్డ్ అసిస్టెంట్లు 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుండి తొలగించారు. మరి ఎప్పుడైతే వీళ్ళు విధులలో కొనసాగుతున్న క్రమంలో వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. మొత్తం ఈ 7000 చిల్లర ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకు గాను 36000 మంది వీళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరి వీళ్ళను ఉద్దేశపూర్వకంగా ఒకటేసారి పక్కకు జరపడం, ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడం, ఈ రోడ్డు మీద పడ్డ కుటుంబాలు సీతారాం నాయక్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో అతను మానసిక వేదనతోటి ఆ సస్పెండ్ కాపీ తీసుకునే క్రమంలో అక్కడనే పడిపోవడం, అక్కడ నుండి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయడం, అక్కడ 2 రోజులుగా ట్రీట్మెంట్ చేసినా కానీ దుశ్వాస విడడం, అలా కుటుంబం రోడ్డు మీద పడడం. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడున్న శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడున్న మంత్రి ఏం చేస్తున్నాడు? ఈయన ఈ కుటుంబాలు రోడ్డు మీద పడదానికంటే ఎక్కువ గోవాలో జరిగే క్యాంపు రాజకీయాలు కావాలి. వాళ్ళే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరున్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతాం, వాళ్ళకు సహకరిస్తాం. మున్ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో మేము వారు వెన్నంటనే ఉంటాం. ఇదైతే బాధిత కుటుంబం సీతారాం నాయక్ కుటుంబానికి ఒక 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించే వరకు విడిచిపెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై.